దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే ఇవ్వాలని బీజేపీ పార్టీ నారాయణపేట కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసింది. ఈ కార్యక్రమంలో సత్యయాదవ్ ప్రభాకర్ వర్కర్ పాల్గొన్నారు. అక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మన ఎస్ఆర్రెడ్డి గారు ఇతర ముఖ్యమంత్రి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్ గానికో రెండు సీట్లు తక్కువ పడితే దళితుని పిలుచుకొచ్చి భుజం మీద చేసుకొని నెత్తి మీద వెంకటరమణ ఫోటో పక్కన తోబుట్టిన అన్న నమ్ముకున్న 150 మంది కార్యకర్తల ముందల ఒకటికి రెండు సార్లు మూడు సార్లు దళితుని వైస్ చైర్మన్ చేస్తారని చైలో చేసి మాటిచ్చిండు. అక్కడ కేసీఆర్ దళితుని గొంతుకొస్తే ఇక్కడ దళితుని వైస్ చైర్మన్ చేస్తాను ఎమ్మెల్యే కోసిండు. ఆ ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యే ఇద్దరు కూడా దళితులకు వ్యతిరేకి అన్నకి ఇది చిన్న ఉదాహరణ తెలియదు. నేను అడుగుతున్నా ట్రిపుల్ చేస్తా అని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ కనీసం దళితుల సముచితమైన స్థానాన్ని కూడా కేటాయి 3 ఎకరాల భూమి ఇస్తానో నెరవేర్చాల్సిందే, దళితులకు డబల్ బెడ్రూమ్లు ఇస్తానో నెరవేర్చాల్సిందే, ఎస్సీ సప్లాను అమలు చేయాల్సిందే, ఇవన్నీ చేయన్నాడు గద్దెన దిగాలి లేకపోతే నిన్ను భూస్థాపితం చేసేంత వరకు బీజేపీ పార్టీ వదలదు అని చెప్పి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. జై హింద్ జై భారత్. నీ కార్యమో గ్యారంటీ లేదు సారు, ఓకే చియారు నీ కార్యమో గ్యారంటీ లేదు. ముందల టైరేమో ముంచుక కూర్చున్నవి, వెనకి టైరేమో ఎలకల పడ్డావి సారు సారు, ఓకే చియారు నీ కార్యమో గ్యారంటీ లేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, దళితుడే ముఖ్యమంత్రి అన్నావు, చూడు డబల్ బెడ్రూములు కట్టిస్తానన్నావు, ఎల్లారెతో ప్రజలను ముంచావు సారు సారు, ఓకే చియారు నీ కార్యమో గ్యారంటీ లేదు. భారత్ మాతా.